శుభోదయం విద్యార్థిని విద్యార్థులు. ఈరోజు మనం వచనాల గురించి నేర్చుకున్నాం. ఆల్రెడీ మనం ఫస్ట్ టర్మ్లో సెకండ్ టర్మ్లో నేర్చుకున్నాం, ఇప్పుడు థర్డ్ టర్మ్లో కూడా కొన్ని నేర్చుకున్నాం. వచనాలు, వచనాలు అంటే ఏకవచనం బహువచనం. వచనాల్లో ఏకవచనం బహువచనం. ఏక అంటే ఒకదాని గురించి మాత్రమే వివరించే దాన్ని ఏమంటాం, ఏకవచనం. ఏక అంటే ఒకటి, బహు అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఉన్న వాటిని, అంటే రెండే కావచ్చు మూడే కావచ్చు అలా ఎన్నైనా సరే ఒకటి కన్నా ఎక్కువగా ఉన్న వాటిని ఏమంట బహు అంటాం. ఏకవచనం బహువచనం. ఏక ఏక బహు ఏక బహువచనం. ఏకవచనం బహువచనం. చూడండి, ఏకవచనం బహువచనం. ఏకవచనం బహువచనం. ఏక అంటే ఒకటి, బహు అంటే ఒకటి కన్నా ఎక్కువగా. ధరి ధరి. చూడండి, మీరు గుడి వచ్చిన పదాలకు కొమ్ము ఊ ఉకారం పెట్టి రాయాలి. చాలా మంది మీరు ధరి అంటే ధరిలు అని రాస్తారు, అది తప్పు. ధరి ధరి అంటే ధ రాగుడిస్తే ది కదా, ధరి. ఇక్కడ ఏమొస్తుంది, ఇకారం వస్తుంది, ధరి ఈ వస్తుంది కదా, ఈ ఇకారానికి ఉకారం కలిపి రాయాలి. ధరి అంటే ధరులు. ధ రాకమిస్తే లు, లాకమిస్తే లు. ధరి అంటే ధరులు. కొమ్ము కలిపి రాయాలి, రి అని రాయకూడదు. ఈ ఇకారానికి ఉకారం కలిపి రాయాలి. బహువచనంలో ఉకారం వస్తుంది, ఏకవచనంలో ఇకారం వస్తే బహువచనంలో ఉకారం వస్తుంది. మీరు తప్పు రాస్తున్నారు, అందుకే మరొకసారి చెప్తున్నాను. ధరి అంటే ధరులు. పురి అంటే చూడండి, పురి పురి ఇకారం వస్తుంది కదా, పురి అనేది పి అనే ఇకారం వస్తుంది కదా ఏకవచనంలో. బహువచనంలో ఏం రాయాలి చెప్పండి, పురులు. పురి అంటే పురులు. కొమ్ము పురులు, ఉకారం వస్తుంది కదా. ముడి చెప్పండి, ముడి 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 అంటే ఇకారం వస్తుంది కదా, ముడులు. ముడి అంటే ముడులు. కన్ను కన్ను ఒకటే ఉంటే ఏమన్నా కన్ను అంటారు, కళ్ళు అంటారు. కన్ను అంటే కళ్ళు, లు అలా రాయాలి. కన్ను అంటే కళ్ళు. పళ్ళు పళ్ళు అంటే పన్న పన్ను కదా, మొత్తం ఉంటే ఏమంటే ఒకటే ఉంటే పన్ను అంటారు, చాలా అంటే పళ్ళు అంటాం కదా. పన్ను బహువచనంలో పళ్ళు, పన్ను పళ్ళు. చూడండి, ధరి అంటే ధరులు. మనం బావి వృత్తి పక్కన మొత్తం ధరి లాగా ఉంటుంది కదా, సైడ్ని ఏమంటాం ధరి అంటాం మనం. ధరి ధరులు. పురి పురులు. పురి అంటే ఏదైనా సరే మనం పూరి విప్పటం అని అంటారు కదా, ముళ్ళు ఇలా ఇలా వేస్తారు కదా. ముడి అంటే ముడి పెట్టడం, ఇలా ముడేస్తాం కదా దీన్ని ఏమంటాం ముడి అంటాం. ముడులు బహువచనంలో చాలా మంది రి అంటే రియే రాసు, ధరి అంటే ధరులు, పురి అంటే పురులు, ముడి అంటే ముడులు, కన్ను అంటే కళ్ళు, పన్ను అంటే పళ్ళు. ధరి ధరులు, పురి పురులు, ముడి ముడులు, కన్ను కళ్ళు, పన్ను పళ్ళు. దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకో. కాయ ఏకవచనం చెప్పండి, ఒకటే ఉంటే కాయ అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే బహువచనంలో ఏం రాయాలి, కాయలు. కాయ కాయలు కాయ కాయలు. జడ జడ జడలు జడ జడలు. జుట్టు ఒకటే జడ వేసుకుంటాం కదా, చాలా జడ వేసుకున్నాం కదా జడలు అన్నారు. అలాగే కోతి, చాలా మంది కోతి అంటే కోతిలు అని రాస్తారు. కోతి మంకీని ఏమంటాం కోతి అంటాం. ఇక్కడ ఏమొస్తుంది, ఇకారం వస్తుంది. కోతి ఇకారం అనే శబ్దం వస్తుంది కదా, ఇకారానికి ఏం రాయాలి, ఉకారం రాయాలి బహువచనంలో. ఉ అనేది మనం పలకాలి. కోతులు కోతి బహువచనంలో
కోదులు కోతి కోదులు ఆ సంపద సిరి సిరులు సిరి సిరులు సిరి సిరులు సిరి సిరులు కాయ కాయలు జడ జడలు కోతి కోతులు సిరి సిరులు పులి టైగర్ ఏమంటాం పులి కదా ఆ పులి అంటే ఒకటే ఉండాలి మరి రెండు ఐదు ఆరు ఉన్నాయి అనుకో పులులు ఏమనాలి పులులు పులులు పులి కదా పులులు పులి అంటే కీకారం వస్తుందిగా ఉ ఉకారం రాయాలి పులులు పులి అంటే పులులు చూడండి కాయ కాయలు జడ జడలు కోతి కోతులు సిరి సిరులు పులి పులులు ఈరోజు మనం ఏకవచనం బహువచనం గురించి నేర్చుకుంటున్నాం కాయ కాయలు జడ జడలు కోతి కోతులు సిరి సిరులు పులి పులులు ఇకారం అనే శబ్దానికి ఉకారం కలిపి రాయాలి మీరు ధరి అంటే ధరులు అని రాయాలి ధరి అంటే ధరిని అని రాయకూడదు పురి అంటే పురులు సిరి అంటే సిరులు గురి అంటే గురులు అలా రాయాలి ఉకారం అనే శబ్దం రాయాలి ఆ ఇకారానికి ఉకారం కలిపి రాయాలి పలక అంటే పలకలు గిరి అంటే ఏంటిది కొండ గిరి అంటే కొండ గిరులు అని రాయాలి గిరి అంటే గిరులు గిరి గిరులు గిరి అంటే ఏకవచనం చెప్పండి గిరులు బహువచనంలో గిరులు గిరి అంటే గిరులు గిరి గిరులు పలక పలకలు పలక పలకలు పడవ పడవలు పడవ పడవలు పడవ ఏకవచనంలో బహువచనంలో ఏం రాయాలి పడవలు గిరి అంటే గిరులు గిరి ఇకారం వస్తుంది కదా ఉకారం కలిపి రాయాలి ఇకారానికి ఉకారం రాయాలి బహువచనంలో ఈరోజు మనం వచనాల గురించి నేర్చుకున్నాం ధన్యవాదములు విద్యార్థులు